ఇప్పుడు రాజగోపాలపురం అన్నది కదా ముందు తేనేలపురం లేదంటే రాజగోపాలపురం పేరు ఇది రాజగోపాలపురం ఆ ఫస్ట్ వస్తది ఓకే ఇది ఎంట్రన్స్ వే ఇది ఆ ఓకే ఆ తర్వాత తేనేలపురం వస్తదా తేనేలపురం ఎంత దూరం ఉంటదండి ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు అంతేనా ఆ బైక్ మీద 10 నిమిషస్ వచ్చారా గెస్ట్లు వచ్చారా ఫారెన్ నుంచి ఐ నో నాకు తెలియదు ఓకే हाई फ्रेंड्स वेलकम टू नीलू व्लॉग्स मैं मन चैनल अंदम व्लाग चयन अदे सो नैन टेक्कल की नौपाड़ की मध्य वे उन्मा सो आ वे तेन नीलापुर ऊर उ सो आ तेन नीलापुर ऊरी की को मंद गेस्टलते वस्तार सो आ गेस्ट कल मैं वेतना इपू सो आ गेस्ट चूड़े प्रती चूड़वल गेस्टन फारे गेस्ट प्रती संवर वस्तार आ ऊर की अच्छे विषय మీరు రావాలంటే ఖచ్చితంగా టెక్కల్ నుంచి నౌపాడ్ రోడ్ ఉంటది సో టెక్కల్ నుంచి నౌపాడ్ రోడ్ లో రాజగోపాలపురం అని ఉంటదన్నమాట ఇదిగోండి నేను నౌపాడ్ వైపు నుంచి ఉన్నాను సో నౌపాడ్ వైపు నుంచి ఉండేటప్పుడు రాజగోపాలపురం అని రాస్తుంది కదా అటువైపు అయితే వెళ్ళిపోవాలి అదే తేనె నేలాపురం అని అడిగితే ఎవరికైనా చెప్తారన్నమాట ఆ ఊరు పేరు తేనె నేలాపురం ఆ రోడ్ లో అయితే వెళ్ళాలి అటువైపు రైల్వే ట్రాక్ ఉంటది ఫ్రెండ్స్ నేను గెస్ట్లని చెప్పాను కదా గెస్ట్లు అంటే మరి ఇంకెవరు కాదండి పక్షులు सो फारे पक्षल इकड़की तेनेलापुर प्रती संवसम सो वेल संख्य वस्ताएन सो वी इकड़े पिल आ पिल पटको अगेन सैबीरिया अट सैडेपन सो सैबीरिया वस्ताई सो वाट इक बोर्ड्स उमदने चली विस्ता इक चूसर कदा इद्त चुट कनचूप मेरे एक्ल कम सो मतलब उठाई అవి ఎలా ఉంటాయి పక్షులు ఏంటనేది నేను మీకు ఇప్పుడు వీడియోలో డీటెయల్ గా చూపిస్తాను ఇదైతే ఇక్కడ శాంచరీ నిర్మించారు సో అటవీ శాఖ వారు అయితే వీటిని బాగా పరిరక్షిస్తున్నారు ఎలా పరిరక్షిస్తున్నారు అంటే వీటికి పక్షులు పిల్లలు పెట్టేటప్పుడు పడిపోకుండా ఆ కిందన అయితే నెట్లు అయితే నిర్మించారు ఇదిగోండి బర్డ్ శాంచరీలోకి రాగానే ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఇక్కడ అయితే ఒక టవర్ ఉంటుంది ఇప్రైతే ఇక్కడ బర్డ్స్ లో చూడండి బోర్డ్ లో ఉన్న మ్యాటర్ అయితే చదువుతాను నేను चूसर कदा पेलिकान पक्षुल गोड़बातलु पेंटेड स्टार्स ओके ना रेंडु रकाल पक्षुलु अयिते वस्तायन्नमाट चूडंडि आ बोर्ड लो उन्नटुवंटि मैटर एंटंटे पेलिकान पक्षुलु अट गुंपुलु गुंपुलुगा उंडडानिकि इष्टपडतायट वाटिकि जीवितकालं 10 नुंचि 25 संवत्सरालु पडवेमो 1.6 मीटर्ल नुंचि 1.8 मीटर्ल वरकु अंटे 4 अडुगुल वरकु उंटदन्नमाट सो रेक्कलु चापिंदंटे 2.5 मीटर्ल वरकु वाटि योक्क पडव अयिते उंटुंदि दानि अस्थिपंजरं बरुवु अंटे रेक्कलु तीसेक बरुवु एंटंटे ओक 7 केजील वरकु उंटुंदि తర్వాత ఏంటంటే ఇవి గుంపులు గుంపులుగా ఉండడానికి అయితే ఇష్టపడతాయి ఇవి చాలా ప్రదేశాలకు అయితే సముద్ర తీర ప్రాంతాల్లోనికి సరస్సులు ఉన్నటువంటి ప్రాంతాల్లోనికి రావడానికి అయితే ఇష్టపడతాయి అన్నమాట సో ఈ పెయింటెడ్ స్టార్స్ ఇవన్నీ కూడా చూశారు కదా ఈ పక్షులు భారతదేశం శ్రీలంక మొదలుకొని దక్షిణ ఉత్తర ఆసియా ఖండంలోని చాలా ఏరియాల్లోనికి అయితే విస్తరించి ఉంటాయి సో అవి ఎలా ఉంటాయి ఏంటంటే నేను మీకు ఇప్పుడు అయితే చూపిస్తాను వాటికైతే బలమైన తిత్తులు ఉంటాయి అన్నమాట ఆ తిత్తుల్లో అయితే మనకి చేపల్ని క్యారీ చేస్తా ఉంటాయి గోడబాతులు సో బైక్ ని అయితే ఇక్కడ నేను పార్క్ చేశాను పార్క్ చేసిన తర్వాత టవర్ పైకి అయితే వెళ్దాం వెళ్ళి నేను మీకు దగ్గర నుంచి అయితే చూపించడానికి ప్లాన్ చేస్తాను సో అద్భుతంగా ఉంటదన్నమాట ఈ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షుల విహార కేంద్రం తేనేలాపురం ప్రకృతి దేవుడి ఇచ్చిన వరం కాపాడుకుందాం మనందరి బాధ్యత అటవీ శాఖ శ్రీకాకుళం సో ఇంతకు ముందు అయితే మేము వచ్చినప్పుడు ఇక్కడైతే కొన్ని పక్షులు పిల్లల కింద పడినటువంటి పిల్లలు అయితే మాకు ఇక్కడ కనిపించాయి ఇప్పుడైతే కనిపించలేదు ఇక్కడైతే మనం పిక్నిక్ స్పాట్ గా మనం వచ్చి ఇక్కడైతే స్పెండ్ చేయొచ్చు టైం ని చూడండి ఇక్కడైతే గమనిక ఉంది టవర్ పైకి 10 మందికి మించి అయితే ఎక్కరాదు అని చెప్పేసి అయితే రాసిందన్నమాట టవర్ పైకి ఎక్కిన తర్వాత సో చూడండి ఇది కనిపిస్తుందా ఇది పెలికాన్ కలర్ బర్డ్ అన్నమాట ఇది చూడండి అద్భుతమైన శబ్దాలు చేస్తున్నాయి చూడండి పిల్లల్ని ఆ విధంగా పట్ల మీద పెడతాయి అన్నమాట సో కింద పడిపోయిన ఏమ అవ్వకుండా అయితే కింద నెట్లు అయితే ఉంటాయి ఓహో వావ్ ఎలా ఉందో చూడండి
ఇంకా టవర్ పైకి అయితే వెళ్దాం. చూడండి టవర్ పైకి ఎక్కిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్నమాట. చూసారు కదా, సో మొత్తం చెట్లు, ఆ చెట్ల మీద వచ్చినటువంటి పక్షులన్నీ కూడా మీకు దగ్గర నుంచి అయితే కనిపిస్తాయి. చూడండి గోడ బాతులు అక్కడ ఉన్నాయి, అది గోడ బాత్ అన్నమాట. సో గడ్డం కింద పెద్ద తిత్తుల్లాగా అయితే ఉంటాయి. ఇప్పుడు నేను మీకు గోడ బాతులు ఇంకా నీట్గా చూపిస్తాను. ఇవన్నీ గోడ బాతులు అన్నమాట. సో చూసారు కదా ఎంత ఎత్తు ఉన్నాయి, ఒక్కొక్కటిను చాలా హైట్ అయితే ఉంటాయి. ఇంకా టవర్ పైకి అయితే వెళ్దాం. చూడండి గోడ బాతులు ఎలా ఉన్నాయి అక్కడ, అక్కడ చూశారు కదా ఫ్రెండ్స్. ఈ ఆఫ్రికన్ గోడబాతులు అలాగే ఈ పెలికాన్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవైతే చాలా అందంగా ఉంటాయన్నమాట. సో ఈ నేచర్లో మనం ఎంతసేపు గడిపినా సరే తక్కువేని అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నేచర్. అయితే చుట్టూ పచ్చదనంతో అయితే నిండి ఉంటుంది మనం కనుచూపు మేరలో. ఎక్కడ చూసినా సరే నార్మల్ ల్యాండ్ అయితే కనిపించదు, చెట్లతో అయితే నిండి ఉంటుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఇలాంటి నేచర్ ప్లేసుల్లోకి వచ్చేటప్పుడు మాత్రం అద్భుతంగా అనిపిస్తుంటుంది అన్నమాట. సో ఎక్కడి నుంచో ఫారెన్ నుంచి వచ్చినటువంటి అవి, సో మరలా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయే లోపల పిల్లల్ని కానీ అక్కడికి వెళ్ళిపోవడానికి అయితే త్వరపడుతూ ఉంటాయి. ఇవి మనకి చాలా మంచి పాఠాన్ని అయితే నేర్పిస్తూ ఉంటాయి, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళాలని చెప్పేసి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇవి చాలా పెద్దగా ఉంటాయండి సైజు, చూసారు కదా ఆ పక్షి. సో అక్కడ కనిపిస్తున్నటువంటి పక్షి చూసారు కదా అది. సో ఆ గడ్డం కింద అయితే 2.5-3 కేజీల చేప వరకు అది పట్టేసుకొని తెచ్చేస్తుంది అన్నమాట. చుట్టుపక్కల ఉండే సరస్సులు ఇవన్నీ ఉన్నాయి కదా. సో సముద్రం అయితే ఇక్కడికి దగ్గర, ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉండే చేపలు ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి ఇక్కడ, ఇదిగోండి లేక్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. సో ఈ లేక్స్ దగ్గర ఉండేటటువంటి చేపలు ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి తీసుకొని వచ్చి పిల్లలకు పెడతాయి. ఇప్పుడు ఇంకా చాలా తక్కువ ఉన్నాయి ఈ పక్షులు, ఇంకా పీక్ వింటర్స్లో అయితే ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఇంక ఇప్పుడిప్పుడే వస్తున్నట్టు ఉన్నాయి ఇవి, ఇంకా వేలకు వేల కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసి వస్తుంటాయి ఇవి. చూడండి గుడ్డు, గుడ్డు చూశారు కదా, ఎగ్ అయితే అక్కడ పెట్టింది. చూసారు ఎగ్స్ కనిపిస్తున్నాయా, అదిగోండి ఎగ్స్. ఓకేనా, అక్కడ కనిపిస్తున్న ఎగ్స్ అన్నమాట. సో గూడబాతులు కూడా ఎగ్స్ పెట్టాయి. ఓకేనా, చూసారుగా గాయస్ ఈ గూడ బాతులు అలాగే ఫ్లెమింగో బర్డ్స్. సో ఈ బర్డ్స్ని చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో పిల్లలతో అయితే ఇలాంటి ప్లేస్కి రండి, ఎంజాయ్ చేయండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.